జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రావీణ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లతో కలిసి జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేషెంట్లకు పళ్ల పంపిణీతో పాటు పేషెంట్లతో ఉన్న అటెండెంట్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి స్వరాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రమంతటా ప్రతి పల్లె పట్టణంలో అందరూ కలిసి సగర్వంగా నిర్వహించడం శుభపరిణామని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సుపరిపాలనలో మన రాష్ట్రం అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమంలో ఎంతో ముందుకు సాగుతుందని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ సార్ బర్త్డే ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం ఈ 17న నేలుండి పురస్కరించుకుని ఈ 3 రోజులు రాష్ట్రమంతటా కూడా వాడవాడన ప్రతి గ్రామంలో ప్రతి పల్లెన ప్రతి పట్టణాల్లో కూడా వారి జన్మదిన వేడుకలు మరి అత్యంత సంబరంగా కూడా మరి సంబడం అంటే వేడుకలు ఓకే కటింగ్లు అవి ఇవి కాదు అవి కాకుండా మరి పేదవాళ్ళకి అన్నదానాలు మరి అవసరం ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా రక్తదానాలు మరి మొక్కలు నాటడం మన పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా ఇలాంటి కాన్సెప్ట్స్తో ముందుకు వెళ్ళాలని మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులమంతా కూడా ముందుకు కదిలాం. మరి ఈ రోజున మన జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మా ఆడబిడ్డలకు డెలివరీ అయిన వాళ్ళకి అలాగే పీడియాటిక్ సెక్షన్లో పిల్లలందరికీ కూడా పళ్ళ పంపిణీ చేసి మరి పేషెంట్స్ కోసం వచ్చే అటెండర్స్కి వారందరికీ కూడా మరి అన్నదానం నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ. మరి అలాంటి ఉద్యమాల పురిటిగడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ దాదాపు 60 సంవత్సరాలుగా
సంఖ్యలు అనుభవిస్తున్నటువంటి తెలంగాణ తల్లికి స్వేచ్ఛను అందిస్తూ తెలంగాణ బిడ్డలందరికీ కూడా స్వేచ్ఛను అందిస్తూ మరి ఉద్యమం కోసమే పుట్టినట్టుగా ఉన్నటువంటి మన ఉద్యమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జన్మదినం ఈ నెల 17న దాన్ని పురస్కరించుకొని కూడా మరి పల్లె పల్లెన కూడా పుట్టిన రోజు సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము మరి వారికి మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇందాకనే చూస్తూ ఉన్నాము ఆవ చెప్తుంది సారును మరిస్తే మమ్మల్ని మేమే మర్చిపోయినట్టు సారు పథకాలు మరిస్తే మేము అసలు బ్రతికేది ఎలా అని ఎందుకంటే ఆ అవ్వకు వాళ్ళ అయ్యకు పెన్షన్ వస్తుంది ఇందాక వచ్చిన మరి బిడ్డల్ని మా ఆడబిడ్డల్ని ప్రశ్నిస్తూ ఉంటే మాకు మంచిగా డెలివరీ చేశారు కేసీఆర్ కిట్తో కూడా మేము ఇంటికి వెళ్తాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఎప్పుడు కూడా మా పథకాలు చెప్తా పోతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వారిని ప్రవేశపెట్టిన పథకాలు అసలు గంట సేపు కూడా గంట పదంగా ఆపకుండా చెప్పే పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాలకి కూడా సంబంధించిన పథకాలు మరి అటువంటి ఒక గొప్ప మనసున్న నాయకులు పుట్టినరోజు సందర్భంగా మరి అన్నదానం చేయడం కార్యక్రమాలు చేయడం కానివ్వండి మరి వృద్ధాశ్రమంలో కానివ్వండి మరి ఆ ఆకలి అంటూ అలమటిస్తున్నటువంటి ఆ సమయంకి అన్నర్థులకు అన్నదానం అందించడం కానివ్వండి మరి ఇంతకుముందే కొన్ని వార్డులలో పీడియాట్రిక్ వార్డులో చూస్తూ ఉన్నాము తలసేమియాతో బాధపడుతున్నటువంటి పిల్లలకు మరి రక్తాన్ని ఎక్కిస్తూ ఉన్నారు మరి అటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి వారికి రక్తం ఎంతో అవసరం అలాంటి వారి కోసం కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించడం కానివ్వండి